నమస్కారం అయితే అందరికి. పత్తిలో వచ్చేసి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి పచ్చదోమ, తెల్లదోమ, అలాగే ఎర్ర నల్ల అనేది బాగా ఉధృక్త ఎక్కువ ఉంది. అలాగే దానితో పాటు పసుపు నల్లి, ఈ పసుపు నల్లి కూడా ఎక్కువ మొత్తంలో చాలా ప్రాంతంలో ఉధృతి అయితే ఎక్కువ ఉంది. ఎర్ర నల్లి మెయిన్గా వచ్చేసి చాలామంది రైతులు మనకి ఎక్కడైతే ఎండలు ఎక్కువ ఉండి వర్షాలు రెండు మూడు రోజుల కొట్టిన తర్వాత, వర్షాలు ఈరోజు పడింది అనుకో, ఒక రెండు మూడు రోజుల తర్వాత కంటిన్యూగా ఎండలు ఎక్కువ మొత్తంలో ఉండి వాతావరణం సడన్గా కూల్ అయ్యి సడన్గా హీట్ అనేది ఎక్కువైతుందో, ఉష్ణోగ్రత అనేది ఎక్కువైతుందో, అలాగే చల్లదనం కూడా తొందరగా తక్కువైతుందో, ఈ వాతావరణంలో హెచ్చుతగ్గలు ఎక్కడైతే ఉంటుందో, ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఉంటుందో అక్కడైతే ఎర్ర నల్ల అనేది ఎక్కువతో ఉంది. మెయిన్గా వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి మెయిన్గా కర్నూలు సైడు, కర్నూలు కానీ ఆదోని, ఎమ్గనూరు, ఈ సరైన చాలా ఈ ఎర్ర నల్ల అటాక్ అనేది ఎక్కువతో ఉంది కాబట్టి అక్కడ రైతులు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ఎర్ర నల్లికి వచ్చేసి చాలా రకాల మందులు, పెద్ద పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడా అలా అలాగే ఉందని చాలామంది అడుగుతున్నారు. నేను గత వాళ్ళకు చెప్పడం ఏంటంటే, మనకు నేనైతే పోయిన వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది, ఈ బీమా అనే మందును మీరు ఈ ఎగరాకు వచ్చేసి 250 ml ఇది కాంబో ప్యాక్లో ఉంటుంది. అలాగే ఇది మిర్చిలో కూడా వాడుకోవచ్చు. ఎర్ర నల్లి, పచ్చనల్లి, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక మొత్తం క్లియర్ అయిపోతుంది, మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ బీమాకు. చాలామంది రైతులు నేను పోయిన దాదాపు 10 రోజుల కిందన మన పొలానికి కొట్టుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ బీమా గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు కూడా తీసుకున్నారు. ఆల్ క్లియర్ ఎవరైతే కొట్టారో, ఆల్ క్లియర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్పెల్ ఏది కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఏది కొట్టాలని ఆలోచిస్తున్నారా, అట్లయితే మీరు ఈ బీమా మందును కొట్టుకోండి. ఆల్ క్లియర్ కొట్టిన తర్వాత బీమా మందు కొట్టుకోండి, మీకు అలాగే కాప్ సెట్టింగ్ అవుతుంది. అలాగే దీంతోపాటు మీరు ఏదైనా పూతకు సంబంధించింది కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. న్యూట్రిషన్స్ ఏదైనా కలుపుకొని స్ప్రే చేసుకోండి, లేదంటే ఫంగిసైడ్ ఏదైనా కలుపుకోవాలనుకుంటే ఫంగిసైడ్ కూడా కలుపుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మబ్బులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, పచ్చ పురుగు, లబ్బర పురుగు అంటారు కదా, కాయతొలచు పురుగు, గులాబీ రంగు పురుగు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ పురుగుకు సంబంధించినవి కూడా దీంట్లో బీమా అనే మందుతో కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకొకటి పచ్చ పురుగుకి చాలామంది రైతులు ఎమ్ఎమ్ఎక్టిన్ బెంజెట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడక్కడ మీకు పురుగులు కనబడుతున్నట్లయితే ఎమ్ఎమ్ఎక్టిన్ బెంజెట్ అయితే కొట్టుకోండి అని చెప్పడం అయితే జరిగింది. కొట్టుకున్నారు, అది కొట్టుకున్న తర్వాత ఇంకా మందు పోలేదన్న, పురుగు చావలేదన్నా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే దాంతోపాటు కొంతమందికి నేను ప్రొఫెనపాస్, సైపర్మెథిలిన్ ఇది కూడా చెప్పాను, అది కూడా పోలేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఈ రెండు మందులు మీరు ఏ మందులైనా కొట్టండి, ఆ మందులు ఏదైతే పురుగు చావలేదో వాళ్ళు మాత్రం ఈ అగ్ని అనే మందును అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అగ్ని, ఈ బీమా ప్లస్ ఈ అగ్ని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, నల్లి, ఎర్ర నల్లి అన్నీ క్లియర్గా అయితే, దాంతోపాటు పచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు గుడ్లతో సహా మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఏ పురుగు అయినా సరే ఈ అగ్ని, ఇది పోయిన సంవత్సరం మనం అయితే చెప్పడం అయితే జరిగింది, చాలా మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏదైనా ఎంత పెద్ద మందులు కొట్టుకున్నా సరే దీనికి మించింది లేదు. ఎందుకంటే వంకాయలు చాలామంది రిపీటెడ్గా రైతులు, చాలా వంకాయలు అంటే తెలుసు కదా, కొరేజీన్, యాంప్లీగోలు, డెలిగేట్లు, చాలా పెద్ద మందులు కొట్టినప్పటికీ కూడా ఆ వంకాయలు అనేది ఉధృతి అనేది పచ్చ పురుగు నుంచి వంకాయ పుచ్చు నుంచి తప్పించుకోలేరు. అంత స్వీయర్ పరిస్థితుల్లో కూడా ఈ అగ్ని అనేది కొట్టినప్పటికీ చాలామంది రైతులు పోయిన సంవత్సరం నుంచి వంకాయలో వాడుతున్నారు, మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది, మంచిగా పురుగులు అయితే చనిపోవడం అయితే జరిగింది కాబట్టి పత్తిలో కూడా మీరు గులాబీ రంగు పురుగు రాకన్నా ఫస్టే ఎక్కడైనా మీకు పచ్చ పురుగు కానీ కనిపించినట్లయితే ఈ అగ్ని అనే మందును మీరు ఏదైనా మందు ఇదే బీమాతో అనే కాకుండా మీరు ఏ మందులన్నా కలుపుకోండి. సపోజ్ మీరు పోలీస్ కలుపుకుంటారా, ఊళ్ళలా కలుపుకుంటారా, ఏదైనా కొట్టుకోండి. దాంతోపాటు పచ్చ పురుగు కోసం మీరు డబల్ అంటే మనకి ఎమ్ఎమ్ఎక్టిన్ బెంజెట్ కొట్టినా సరే, ఇంకా ప్రొపనోపాస్, సూపర్, అది అలాంటి చాలా దొరుకుతాయి కదా, అలాంటివి కొట్టుకున్నా సరే పనిచేయని వాళ్ళు ఒక్కసారి ఇది చూడండి. ఎందుకంటే మీరు డబల్ మళ్ళీ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్ప్రే చేయడానికి కూడా ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేయడానికి కూడా మనకు మందులు ఎంత ఖర్చు అవుతుందో మందుల కంటే డబల్ స్ప్రే చేయడానికి కూలీల ఖర్చు కానీ, నీళ్లకు మనకు ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాంకర్లకు కానీ అలాంటి ఖర్చు అవుతుంది. చాలామంది రైతులు చెప్తే నాకు తెలిసింది అది. ఎందుకంటే మనమైతే మనం బోర్లు ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉంటాయి, మనం ఒకరోజు డ్రమ్లో నింపుకుంటాం, మన పొలానికి నేనే స్ప్రే చేసుకుంటాను కాబట్టి నాకు పెద్ద ఖర్చు ఉండదు. చాలామంది రైతులు, ఒక రైతు అయితే మనకు 8 ఎకరాలు స్ప్రే చేయడానికి 5,000 అవుతుంది, కూలీల ఖర్చు వచ్చి, ట్యాంకర్ ఖర్చు వచ్చి 5,000 అవుతుందని చెప్పడం అయితే జరిగింది. అరే మందుల ఖర్చు కూడా అంటే డబల్ అవుతుంది కదా అనే ఉద్దేశం అయితే వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ పచ్చ పురుగు కానీ కొట్టరాదనుకుంటే ఈ బీమా అనే మందును, అది సారీ, ఈ అగ్ని అనే మందును కలుపుకొని స్ప్రే చేయండి, మంచి రిజల్ట్. పచ్చ పురుగు కానీ, గులాబీ రంగు పురుగు కానీ అన్ని పురుగులు ఖతమైపోతాయి. ఇంకొకటి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి,
పసుపు నల్లి అన్నిటికీ ఈ ముడత ఆకులు అనేది ఇప్పుడైతే మనం స్ప్రే చేసాం కాబట్టి ఈ విధంగా అనుకో, ఇది స్ప్రే చేసిన సీన్లో ఉన్నాము. ఇది ఈ మొత్తం దానికి పచ్చదోమ, తెల్లదోమ, ఎర్ర నల్లి, పసుపు నల్లి అన్నీ క్లియర్ అయిపోతే అలాగే కాపు కూడా సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ మందును అయితే బీమా ప్లస్ ఈ అగ్ని అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మందులు కావాలనుకుంటే ఆ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది.